నమస్తే అండి, వెల్కమ్ టు మీ మధుస్ కిచెన్. ఈరోజు బూరెల తాలూక తోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మా పిల్లలు చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పారు, ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ మినపగుళ్ళు, ఏదేనా అండి మీకు ఈ కప్ అయితే ఆ కప్తో మెజర్ తీసుకోండి. ఒకటి మినపగుళ్ళు అయితే రెండు బియ్యం అన్నమాట. ఒకటి మినపప్పు, రెండు బియ్యం అన్నమాట. ఇలా శుభ్రంగా కలిపించుకుని ఇది మిల్లు ఆడించి చేయాలండి. మిల్లు ఆడించి ఫైన్ పౌడర్గా పట్టించి మనం ఎప్పుడైతే బూరెలు చేసుకుంటామో ఒక 10 నిమిషాల ముందు ఇది నీటిలో కలిపేసి అందులో ముంచుకుని వేసుకుంటే చాలా బాగొస్తాయి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ ప్రాసెస్. కరకరలాడితే చాలా బాగుంటుంది. ఒకటి మినపప్పు, రెండు బియ్యం కలిపి ఆడించుకున్నాం కదండి, అది కలుపుకోవడం చూపిస్తాను. ఇవ్వండి, ఆ పౌడర్లో కొంచెం నీళ్లు వేసి కలుపుకోవాలండి. నీళ్ళు వేసి కలుపుకున్నప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసి కలుపుకుంటే మనకి ఎర్రగా వస్తుంది, తోపు కూడా తీయగా ఉంటుంది. ఈ పోలిపూర్ణం బూరెలు నేను పూర్ణం రెడీ చేసుకుని వంటలు చేసుకున్నాను. ఈ తోపిండిలో ముంచి వేయించడం చూపిస్తాను. Mm-hmm.